హై వ్యూవర్స్, దిస్ ఈజ్ దుర్గా మహాదేవ్. నా క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మహా కంప్యూటర్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఒక చిన్న టాపిక్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. సి లాంగ్వేజ్లో అరేస్కి స్ట్రింగ్స్కి ఉన్న చిన్న తేడా ఏంటో చెప్తున్న, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను చూడండి, ఇంటీజర్ ఏ ఆఫ్ 5 రాశానమ్మా. దీని అర్థం ఏంటి? ఏ అనే ఇల్లు, ఆ ఇంట్లో మొత్తం 5 రూమ్స్ ఉన్నాయని అర్థం. చూడండి, ఏ అనే హౌస్, ఈ హౌస్లో మొత్తం 5 1, 2, 3, 4, and 5. అడ్రస్ తెలిసిందే, అరే ఇండెక్స్ 0 స్టార్ట్ అయింది, రూమ్ నెంబర్ 0, 1, 2, 3, 4. ఇక్కడ నేను చూడండి వాల్యూస్ ఇస్తున్నాను, సమ్ 10, 20, 30, 40, 50 అని 5 వాల్యూస్ ఇచ్చాను. ఈ 5 వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి? నేను ఫస్ట్ రూమ్లో ఇచ్చిన వాల్యూ, ఫస్ట్ ఇచ్చిన నెంబరు ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి స్టోర్ అయింది, సెకండ్ ఇచ్చిన నెంబర్ సెకండ్ రూమ్లోకి, ఇలాగా అన్ని వాల్యూస్ ఏ రూమ్లోకి ఆ వాల్యూస్ వెళ్ళి స్టోర్ అవుతాయి. ఇది అరేస్ లాజిక్. సేమ్ ఇదే కాన్సెప్ట్ని నేను కాసేపు ఏం చేస్తున్నాను చూడండి, ఇంట్ తీసేసి ఆ ప్లేస్లో క్యారెక్టర్ ఆఫ్ ఏ ఆఫ్ 5 రాశాను. సో మీకు తెలిసిందే, డేటా టైపే మార్చిందంతా, నేనేం లేదు. ఇక్కడ నేను ఏ ఆఫ్ 5 రాశాను, ఎప్పుడైతే ఏ ఆఫ్ 5 రాశానో సేమ్ దీనిలో కూడా సేమ్ లాజిక్ అమ్మా, ఏ అనే ఇంట్లో మొత్తం 5 రూమ్స్ ఉంటాయి. ఓకేనా? మీకు తెలిసిందే, క్యారెక్టర్ డేటా టైప్ తీసుకొని వేరియబుల్ క్రియేట్ చేసి పక్కన సైజు పెడితే ఆ వేరియబుల్ని మనం స్ట్రింగ్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో యాస్టీస్గా సిస్టంలో కూడా డిటో ఇలాగే ఇందాక మనం అనుకున్న అరేస్ రూల్ ప్రకారమే మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా ఏ అనే ఇల్లు, ఆ ఇంట్లో మొత్తం 5 క్రియేట్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామ అని ఇచ్చాను. ఈ స్ట్రింగ్స్కి అరేస్కున్న తేడా ఏంటంటే, ఇంతకుముందు మనం అరేస్లో పెట్టినప్పుడు 5 తీసుకుంటే 5 5 వాల్యూస్ ఇచ్చాం. కానీ స్ట్రింగ్స్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, మనం చెప్పినా చెప్పకపోయినా మీరు ఎప్పుడైతే ఇక్కడ ఏ ఆఫ్ 5 రాశారో ఈ 5 చివరి రూమ్ని మన సిస్టమ్ తీసేసుకుంటుంది, అంటే ఈ రూమ్ని. దీనినే పిలిచేటప్పుడు నల్ క్యారెక్టర్ అంటాం, /0 నల్ క్యారెక్టర్. ఒక స్ట్రింగ్స్లో మనం చెప్పినా చెప్పకపోయినా ఈ చివరి రూమ్లో నల్ క్యారెక్టర్ ఉంటారు, రిమైనింగ్ 4 మనం వాడుకోవడానికి ఇస్తుంది అది. సో మరి ఈ 4 వాల్యూస్ ఎలా ఫిల్ అవుతున్నాయి అంటే, మీరు ఇక్కడ రామాని రాశారు కదా, ఈ రామ అనే ఈ స్ట్రింగ్లో, ఈ నేమ్లో ఒక్కొక్క రూమ్లోకి ఒక్కొక్క అక్షరం వెళ్ళిద్దమ్మా అంతే. ఫస్ట్ రూమ్ ఆర్ అనే ఫస్ట్ లెటర్ ఫస్ట్ రూమ్లోకి, సెకండ్ లెటర్ సెకండ్ రూమ్లోకి, థర్డ్ లెటర్ థర్డ్ రూమ్లోకి, ఫోర్త్ లెటర్ ఫోర్త్ రూమ్లోకి. సో ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఎప్పుడైనా మీరు డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే చేసి చూడవచ్చు. మీరు కావాలంటే నేను ఇక్కడ ప్రోగ్రామ్ లోపల ప్రింట్ఎఫ్ అని చెప్పి సమ్ పర్సంటేజ్ సి, ఎందుకంటే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది కదా, పర్సంటేజ్ సి కామా ఏ ఆఫ్ 2 రాసి క్లోజ్ చేశాను. ఎందుకు సి రాసానంటే క్యారెక్టర్ కాబట్టి. దీని అర్థం ఏంటి, ఏ అనే ఇంట్లో ఉన్న రూమ్ నెంబర్ 2 ఏ లెటర్ ఉందో ఆ లెటర్ డిస్ప్లే చేయమని. ఇలా కనుక మీరు ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే మీకు వచ్చే ఆన్సరు రూమ్ నెంబర్ 2 ఉన్న వాల్యూ ఎం కదా, అవుట్పుట్ ఎం వస్తుంది. ఇంతే తేడా. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, అరేస్లోనేమో నల్ క్యారెక్టర్ ఉండదు, స్ట్రింగ్స్లో నల్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి రూమ్కి మనం చెప్పినా చెప్పకపోయినా ఈ చివరి రూమ్లో నల్ క్యారెక్టర్ ఉంటుంది. అరేస్లో నల్ క్యారెక్టర్ ఉండదు, అన్ని రూమ్స్లోకి వాల్యూస్ వెళ్ళచ్చు. కాకపోతే అక్కడేమో నంబర్ స్టోర్ అయినాయి, ఇక్కడికి వచ్చరికి ఒక్కొక్క రూమ్లోకి ఒక్కొక్క లెటర్ అయితే స్టోర్ అయ్యింది. అంతేనమ్మా డిఫరెన్స్. మిగతా యాస్టీస్ అరేస్ని ఎలా వాడుకుంటామో స్ట్రింగ్స్ని కూడా మనం ఇక్కడ అలాగే యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.